హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు సో ఇందాకనే మనకు టీఎస్పిఎస్సి నుండి ఈ గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి రిజల్ట్ అనేది రావడం జరిగిందనమాట. సో మనకు టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ ఫోర్త్ రిజల్ట్. సో వరుసగా మనకి ఇటు గురుకుల ఇటు టీఎస్పిఎస్సి అయితే ఆన్ బోర్డ్ వర్క్ చేస్తున్నది మనకు రిజల్ట్ సంబంధించి. సో ఇక్కడ చూడండి, మనకు గ్రూప్ ఫోర్త్ సర్వీస్ ఓకే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో రెండు లింక్స్ ఇచ్చారు, ఈ రెండు లింక్స్ కూడా సరిగా ఓపెన్ కావడం లేదు సో ప్రెజెంట్ అయితే. సో నాకు ఆల్రెడీ ఒక డౌన్లోడెడ్ ర్యాంక్ లిస్ట్ అయితే ఉంది, దాన్ని తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇలా మెయిన్గా ఏంటంటే మనకు ర్యాంక్ ఏ ర్యాంక్కి ఎన్ని మార్కులు వస్తున్నాయి అన్నది చాలామందికి ఉంటుందన్నమాట. సో మెయిన్గా వచ్చేసి తర్వాత మీ హాల్ టికెట్ నెంబరు వైజ్గా కూడా ఇచ్చారు, అప్రాక్సిమేట్లీ ఏ ర్యాంక్కి ఎంత ర్యాంక్ వస్తుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ ఈ నిలువు ఏదైతే కర్సర్ కదులుతుందో ఇది జనరల్ ర్యాంక్ అన్నమాట, ఇది మార్క్స్. సో ఇది హాల్ టికెట్ నెంబర్. సో ఇది కమ్యూనిటీ, ఓకే ఇది ఏ డిస్ట్రిక్ట్కి చెందినవారు, ఓకేనా. సో ఇట్లా తీసుకుందాం. దీని అంతా కూడా నేను తర్వాత మీకు ప్రాసెస్ చేసి మళ్ళీ వీడియో అందిస్తాను. సో ఏ డిస్టిక్లో ఎవరు ఫస్ట్ ర్యాంక్ కూడా నేను చెప్తాను, ఓకే. కాకపోతే నెక్స్ట్ వీడియోలో అందిస్తాను, ఇప్పుడు ఇప్పటికే మనకు లేట్ అయింది చాలా. సో ప్రెజెంట్ అయితే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే సో టాపర్ ర్యాంక్ జనరల్ ర్యాంక్లో టాపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అది ఎవరైనా కావచ్చు, ఆ టికెట్ నెంబర్ నథింగ్. మనకు మార్క్స్ చూసినట్లయితే 120.458, సో 120 మార్కులు దాటినాయి ఈ క్యాండిడేట్కి. సో ఇతనికి, ఇతను మేల్ క్యాండిడేట్. సో ఫస్ట్ ఫోర్ ఇక్కడ ఫస్ట్ 13 ర్యాంకుల వరకు మనకి ఇద్దరే ఫీమేల్స్ కనిపిస్తున్నారు. సో 220 మార్కులు దాటినాయి. సో 220 మార్కులు దాటినందుకు కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో ఇదొకటి మనకు ఎక్స్పెక్టేషన్ ఎంత వస్తుంది మార్క్ అని చెప్పడానికి మాత్రం, ఓకేనా. సో నెక్స్ట్, సో టాప్ 100కు ఎంత ర్యాంక్ రావచ్చు మన ఇక్కడ చూసినట్లయితే చూడండి, టాప్ 100 ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 201 వచ్చిందనమాట. సో 201 మార్క్స్ రావడం జరిగింది టాప్ 100 ర్యాంక్కు. 200 అంటే జనరల్ ర్యాంక్, ఇదంతా కూడా ఇలా మేలు ఫీమేల్ అని నేనేం చెప్పడం లేదు, ఓకే. దీన్ని బట్టి మీకు ఎన్ని మార్కులకు ర్యాంక్ వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, మీకు ర్యాంక్ పొజిషన్ తెలిసేంత వరకు అనమాట, ఓకే. నెక్స్ట్ ఇట్లనే మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు జనరల్ మెరిట్లో రావాలంటే ఒక 5000 ర్యాంక్ రావాలి అప్రాక్సిమేట్లీ చూసినట్టు. 9000 పోస్టులు ఉన్నాయి. సో 5000 ర్యాంక్ ఎక్కడి వరకు వస్తుంది, ఏ మార్కులకు వస్తుంది చూసినట్లయితే మనకు, ఓకే. సో చాలా సిస్టమ్ కూడా స్ట్రక్ అవుతుంది, అంత పెద్ద లిస్ట్ ఉందన్నమాట మన వద్ద. ఓకే సో ఇక్కడ తీసుకుందాం మనం. ఓకే సో 500 ర్యాంక్. సో 500 ర్యాంక్ వచ్చేసి మనకు 190 అండి, 190 మార్క్స్. నెక్స్ట్ ఓకే 5000 ఇక తీసుకోవడం లేదు. సో 500 అండ్ సో 190 మార్క్స్కి మనకు 500 ర్యాంక్ వస్తుందన్నమాట చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో 1000 వచ్చేసి మనకు 185 మార్క్స్కు 1000 ర్యాంక్ వస్తుంది. 185 మార్క్స్కు 1000 ర్యాంక్ వస్తుంది, ఓకే. నెక్స్ట్ 2000 ర్యాంక్. సో 2000 ర్యాంక్ వచ్చేసి 179 మార్క్స్కు మనకు వస్తుంది ఇక్కడ మనకు 179, ఓకే. నెక్స్ట్ వచ్చేసి 5000, ఓకే 5000 వరకు వెళ్ళడం లేదు. ఓకే 4000. సో 4000 వచ్చేసి మనకు 171కు 4000 ర్యాంక్ అయితే వస్తుందన్నమాట. 171 నెక్స్ట్ 5000, ఓకే 5001, 5000, 5000. చాలా ప్రాసెసింగ్ చాలా టైం తీసుకుంటుంది మనకి ఇక్కడ, ఓకే. సో
మీకు 5000 మీకు పేజ్ డౌన్ చేసి చూపిస్తాను. ఓకేనండి. ఓకే, అప్రాక్సిమేట్లీ 5000 ర్యాంక్ ఎక్కడ వరకు వచ్చింది మనకు అని అంటే ఇక్కడ చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకు అనిపిస్తుంది 5000 ర్యాంక్. సో 5000 ర్యాంక్ వచ్చేసి మనకు 169కి వచ్చిందనమాట. 169కు 5000 ర్యాంక్ వరకు వస్తుంది కాబట్టి, సో ఓపెన్ కేటగిరీలో 169, సో 169, 172, 168 మధ్యలో ఉంటే మేల్ ఫీమేల్కు ఓపెన్ కేటగిరీలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మనకు 9000 పోస్టులు మాత్రమే ఉన్నాయి కాబట్టి, సో 9000 పోస్టులే ఉన్నాయి కాబట్టి అంతే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఓకే బీసీలలో వచ్చేసి మనకు, సో 169 మార్క్స్ దాటితేనే మనకు, 168 దాటితేనే ఓపెన్ కేటగిరీ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకు సపోజ్ 8000 క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనకు బీసీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. సో బీసీ అయితే 163, ఓకే 163 అంటే ఇటు 164 కావచ్చు, లేదంటే ఇటు 162 కావచ్చు, ఇట్లా మనం ఎక్స్పెక్ట్ పెట్టుకోవచ్చు అనమాట. బీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 162 to 164, ఓకే అట్లా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే 9000 పోస్టులు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మనం అప్రాక్సిమేట్లీ, నాట్ గ్యారంటీ, గ్యారంటీ ఏం లేదు, నో గ్యారంటీ, మనం అట్లా చెప్పరాదు. ఓకేనా. సో మరి 9000 పోస్టులు ఉన్నాయి కాబట్టి, మనకు 9000 పైన పోస్టులు ఉన్నాయి కాబట్టి అప్రాక్సిమేట్లీ 9600 ఉందనుకోండి, ఇది 161 కట్ అవుతుంది అనమాట. సో 161కు 161.5కి 9600 దాకా వచ్చింది. సో ఇది అనమాట, ఇది కూడా మనకు బీసీలో కొంతమందికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అది మనకు డిస్టిక్ను బేస్ చేసుకొని మనం చెప్పవచ్చు, డిస్టిక్ను బట్టి కొంత మార్పు అనేది రావచ్చు అనమాట. సో 160 దాటుతున్నాయి అని అంటే మనకు కొంత బీసీ క్యాండిడేట్స్కు హోప్స్ అనేవి ఉండవచ్చు, అది డిస్టిక్ను బట్టి మళ్ళీ చేంజ్ అవుతుంది అనమాట. ఓకే రైట్. మహిళలకును జెంట్స్కు తేడా ఏంటి అని అంటే కొంతనే ఫరక్ ఉంటుంది అనమాట. ఒక మార్కు వచ్చేసి, ఒక మార్కు దాదాపు 100 పైన మెంబర్స్ ఉన్నారు, 100 కాదు, థౌజండ్స్లలో కూడా కనిపిస్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే, ఇది 161 కదా, 161 ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే ఇక్కడ చూడండి. సో 160, ఇది 161.98. సో 9400 ఉంది ఇక్కడ, మనం 9400 చూసుకుంటే మనకు ఓకే, చూడండి ఇంకా వెళ్తూనే ఉన్నది మనకు. ఓకే, అప్రాక్సిమేట్లీ 1000 మెంబర్స్ ఉన్నారండి, ఒక మార్కు తేడాతో 1000 మెంబర్స్, 160లో మనకు ఒక మార్కు తేడాకు 1000 మెంబర్స్ ఉన్నారనమాట. సో పైకి వెళ్ళిన అంటే 200 వరకు వెళ్ళిన కొద్దీ ఆ రేంజ్ తగ్గుతుంది, బట్ ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఎక్కువ మార్కులు సాధించేటువంటి 150-160 మధ్యలో ఒక్కో మార్కుకు 1000 మంది తేడా ఉంటుందన్నమాట. కాబట్టి మనం చాలా డెప్త్గా వెళ్ళిపోవాలంటే ఈ 160లో కూడా మళ్ళీ ఆ పాయింట్లు 0.001 కూడా మనం ఎక్స్పెక్టేషన్స్ అనేవి మారేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అట్లా మనం చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎస్సీ ఎస్టీ ఉన్నారనుకోండి, ఓకే నేను ఒక 15000 ర్యాంక్ వరకు చూస్తాను, 15000, ఓకే వస్తుందా, చాలా కష్టమే ఉంది. సో చూసినట్లయితే మనకు ఓకే ఎంత కూడా 11000 12000 12000కి వచ్చేసి 158-157 ఉంది, 13000 వచ్చేసి 156 వరకు ఉన్నది, 14000 అండ్ సో 15000 వచ్చేసి మనకు 15600 వరకు ఇక్కడ మనకు కనిపిస్తుంది, 155 ఉందండి. సో 155 అండ్ అబోవ్ మేబీ ఎస్సీ ఎస్టీ, సో అట్లా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే 155, ఒక లేడీస్ ఉన్నారనుకోండి మనము ఇంకా కొంచెం అంటే 150 వరకు కూడా మనం క్యాప్చర్ చేయవచ్చు అనమాట, లేడీస్ ఉంటే 150, ఏది ఎస్సీ ఎస్టీలో మాత్రమే. ఓకే అట్లా మనం చూసుకోవచ్చు అనమాట, 150 అబోవ్ లేకుండా దాదాపుగా పోస్ట్ అనేది లేదు ఏ కేటగిరీలో అయినా ఏ క్యాస్ట్లో అయినా. ఓకే సో అట్లా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇదే అండి, అప్రాక్సిమేట్లీ మనం అనుకున్నదే జరిగింది. ఓకే 150 మార్కుల పైన మనకు ఓపెన్ కేటగిరీలో జాబ్ వస్తుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నారు, బట్ ఇప్పుడు మాత్రము 150 మార్కుల పైన ఉంటే ఏ కేటగిరీలో కూడా, 150 మార్కుల బిలో ఉంటే ఏ కేటగిరీలో కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే లేదు.
సో అట్లాంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. బట్ మనకు ఒకటి ఏంటంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆధారంగా మనకు కొంత వేరియేషన్ అనేది రావచ్చు అనమాట. సో ఇదేనమాట జస్ట్ మీకు అనాలిసిస్ కోసం ఈ వీడియో అందించాను గ్రూప్ 4 సంబంధించి. నెక్స్ట్ మీకు వీలైతే దీన్ని ప్రాసెస్ చేసి ఓకే మీకు డిస్ట్రిక్ట్ వైజ్ ర్యాంకులు మీకు ప్రకటిస్తాను, అంటే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే, దాని టైం ఉంటే చేసే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. సో ఇది ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీని లింక్స్ అయితే మీకు కింద ఇస్తాను. సో చాలా మటుకు మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం లేదు వెబ్సైట్లో. సో ఈ లిస్ట్ ఏదైతే ఉందో మీకు కింద వేరే లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.